నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రాంగ్ స్టెప్ వేసి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను గెలిపించి కాంగ్రెస్ పార్టీని పాతాళానికి తొక్కేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆ తర్వాత వరుస షాక్లు తగులుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్కు వచ్చిన ఊపును చూసి వచ్చే ఎన్నికల్లో అధికారం పక్కా అని కలలు కన్న కాంగ్రెస్ నాయకులకు అసలు సీన్ అర్థమైంది. ఇప్పుడు రేవంత్ నాయకత్వంలో పార్టీకి భవిష్యత్తు కష్టమని భావించిన హస్తం నేతలు మెల్లగా గులాబీ గూటికి చేరుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీ చైర్మన్ చల్మెడ లక్ష్మీ నరసింహ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఈనాడు 8న తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో లేదా మంత్రి కేటీఆర్ సమక్షంలో చల్మెడ తన వందలాది మంది అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరనున్నారు. చల్మెడ లక్ష్మీ నరసింహారావు స్వస్థలం వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలం మల్కపేట గ్రామం. లక్ష్మీ నరసింహారావు తండ్రి చల్మెడ ఆనందరావు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ కేబినెట్లో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు చల్మెడ లక్ష్మీ నరసింహారావు 2009లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తే అప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఉన్న గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయారు. 2014లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అసెంబ్లీకి మాజీ ఎంపీ పొన్నం పోటీ చేయడంతో ఆయన పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. చల్మెడ వైద్య కళాశాల ఆసుపత్రి ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. ఆల్ ఇండియా వెలమా అసోసియేషన్ అధ్యక్షునిగా 2 పర్యాయాలు పనిచేశారు. తన తల్లి జానకమ్మ పేరుతో ఇరు కులాల్లో బాలుర హాస్టల్ నిర్మాణంకు చేయూతనిచ్చారు. వేములవాడలో వెలమ సంఘం ఆధ్వర్యంలో సత్రం నిర్మాణం కూడా వీరి హయాంలోనే జరిగింది. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం, మేధా సంపత్తి, సేవాతత్వం కలిగిన చల్మెడ లక్ష్మీనరసింహారావును కాంగ్రెస్ పార్టీ సరిగా ఉపయోగించుకోలేకపోయిందనే చెప్పాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుండటంతో చల్మెడ అనుచరుల ఒత్తిడి మేరకు టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించారు. చల్మెడ చేరికకు మంత్రి కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వేములవాడ నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేయాలని చల్మెడ భావిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడే ఉప ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ నుంచి చల్మెడ పోటీ చేసే అవకాశాలు లేకపోవని వేములవాడలో చర్చ జరుగుతోంది. మొత్తంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు చల్మెడ లక్ష్మీ నరసింహారావు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి షాకింగ్గా మారాయనే చెప్పాలి.